శ్రీకాకుళం జిల్లా ఏచర్ల మండల పరిషత్లో ప్రజల గళాన్ని వినిపించేందుకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న చిలకపాలెం ఎంపీటీసీ సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరాడ రమణమ్మను గెలిపించాలని సిపిఎం జిల్లా నాయకులు పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న చిలకపాలెం ఎంపీటీసీ సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరాడ రమణమ్మని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ చిలకపాలెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇవ్వాలని, మౌలిక వసతుల కల్పనకై చిలకపాలెం సమగ్ర అభివృద్ధికై నికరంగా పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు నందోడు, అప్పన్న, పైడయ్య, ఎల్లమ్మ, సింహాచలం, పార్వతి, నీలమ్మ, అప్పలరాజు, లక్ష్మి, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. చిలకపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి కోరాడ రమణమ్మను గెలిపించాలని కోరుతూ ఈరోజు చిలకపాలెంలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు తరతరాలుగా పోరాడుతున్నటువంటి నారాయణపురం భూ సాగుదారులకి సాగు హక్కులు కల్పించాలని చెప్పి, అలాగే ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలని తదితర రూపాల్లో పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థి కోరాడ రమణమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించి సుత్తి కోడల నక్షత్రంపై ఓట్లు వేయాలని చెప్పి చిలకపాలెం ప్రధానికానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అడ్డుకోవాలంటే ఖచ్చితంగా సిపిఎం పార్టీ అభ్యర్థిని మండల పరిషత్కి పంపించాలని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.